లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మనం మొబైల్ ను హ్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తారో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకప్పుడు ఎక్కడైనా ఒక దొంగతనం జరిగిందంటే దొంగలు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, ఏమేం తీసుకువెళ్లారు అనే చర్చ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు దొంగతనాలు చేసేటువంటి ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. ఇక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దొంగతనాలు చేసేటువంటి ప్రాసెస్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా కూడా స్మార్ట్ ఫోన్ తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఇంటర్నెట్ సహాయంతో ఈ ఫోన్ నుండి అనేక పనులను మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అప్పుడప్పుడు ఈ టెక్నాలజీ వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటే ఫోన్ హ్యాకింగ్. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఫోన్ లో పర్సనల్ ఫోటోస్, వాట్సాప్ డేటా, బ్యాంకింగ్ కి సంబంధించిన యాప్స్ లాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఎంతో ముఖ్యమైనటువంటివి. ఇక ఆ క్రమంలోనే మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా సురక్షితంగా మన ఫోన్లోనే ఉన్నాయని. కానీ అప్పుడప్పుడు కొందరు వీటిని కూడా అపహరించాలని చూస్తూ ఉంటారు. దీనినే హ్యాకింగ్ అని అంటారు. ఇక ఇలా చేసేటువంటి దొంగలనే హ్యాకర్స్ అని అంటారు. వీరి వల్లే ఈ మధ్య కాలంలో ఎన్నో అకౌంట్ల నుండి చాలా డబ్బులు మాయమవుతున్నాయి. ఇక ఇంతే కాకుండా వీరు కొందరి వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ ఫోటోస్ ని కూడా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. హ్యాకర్స్ అలా దొంగతనం చేస్తే కనుక దొంగతనం జరిగిందన్న విషయం కూడా మనకు తెలియనే తెలియదు. 2019 క్విక్ హీల్ తెలిపిన యాన్యువల్ థ్రెట్ రిపోర్ట్ లో భారత్ లో ప్రతి నిమిషానికి 1852 సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి సైబర్ అటాక్స్ ఎక్కువగా మెట్రో సిటీస్ లో జరుగుతూ ఉంటాయి. మరి హ్యాకర్స్ ఈ హ్యాకింగ్ ని ఎలా చేస్తారో చూద్దాం. 1, ఫిషింగ్. మన ఫోన్ లో మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ గమనించినట్లయితే అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన మెయిల్స్ రావడాన్ని గమనిస్తూ ఉంటాం. వీటితో పాటే కొన్ని ప్రత్యేకమైన లింక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ప్రెస్ చేయగానే దానికదే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దీనినే ఫిషింగ్ అని అంటారు. ఫ్రాడ్ లో ఇది ఒక రకం అని చెప్పవచ్చు. వీటి ద్వారానే హ్యాకర్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు బ్యాంక్ కార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్స్ పంపించేటువంటి మెసేజెస్ చూడటానికి నిజంగా బ్యాంకు నుండే వచ్చాయా అనే విధంగా అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా హ్యాకర్స్ పంపించినటువంటి లింక్స్ పై క్లిక్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన ఫోన్ యొక్క యాక్సెస్ అంతా కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే అనవసరమైన లింక్స్ ని ఓపెన్ చేయకపోవడమే ఎంతో మంచిది. 2, మాల్వేర్. దీనిలో భాగంగా దొంగలించడానికే ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ని రూపొందించడం జరుగుతుంది. ఇక ఈ మాల్వేర్ లో భాగంగా వైరసెస్, ట్రోజన్స్, స్పైవేర్, యాడ్వేర్, వార్మ్స్, క్రైమ్ వేర్ లాంటివి ఎన్నో ఉంటాయి. వీటి ద్వారానే హ్యాకర్స్ ఏ డివైస్ నైనా ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. అంతేకాకుండా విలువైన సమాచారాన్ని పనికి రాకుండా కూడా చేయగలుగుతారు. అందుకే తెలియని లింక్స్ ని క్లిక్ చేయడం మరియు తెలియని సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయడం అనేది చేయకూడదు. అలా చేయడం వల్లే వైరస్ అటాక్ అనేది జరుగుతుంది. ఎక్కువగా ఇలాంటివి పోర్న్ సైట్స్ మరియు టోరెంట్ సైట్స్ లోనే జరుగుతూ ఉంటాయి. అందుకే అలాంటివి ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైనా క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అంతేకాకుండా ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా యాప్ ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దానిని యాక్సెప్ట్ చేయకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే పెద్ద పెద్ద మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. 3, వాటరింగ్ హోల్ అటాక్. ఎవరైనా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిపై దాడి చేయాలనుకున్నప్పుడు తన యొక్క బలహీనతలపై దెబ్బ కొడుతూ ఉంటాడు. ఇదే టెక్నిక్ ని హ్యాకర్స్ కూడా ఉపయోగిస్తారు. అందుకే ఎక్కువ సంఖ్యలో ఏ సైట్స్ ని ఉపయోగిస్తున్నారో ఆ సైట్స్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడానికి వారు నకిలీ వైఫై ని రూపొందిస్తారు, లేదా మాల్వేర్ సహాయంతో వారు నేరుగా మన యొక్క డివైస్ యాక్సెస్ ని తీసుకోగలుగుతారు. ఇలా చేసినప్పుడు ఎవరు హ్యాక్ చేశారు అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఇక ఇటువంటి అటాక్స్ నుంచి రక్షించుకోవడానికి పబ్లిక్ వైఫై ని వీలైన
వీలైనంత తక్కువగా వినియోగించాలి. అలాగే విపిఎన్ లాంటి వాటి మద్దతును కూడా తీసుకోవాలి. నెంబర్ 4, కుకీస్. మొబైల్లో ఇంటర్నెట్ ని ఉపయోగించేటువంటి సమయంలో మనం వివిధ రకాల బ్రౌజర్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగిస్తున్నప్పుడే ప్రతి వెబ్సైట్ తన యొక్క డేటాని మన డివైస్ లోనికి పంపిస్తూ ఉంటుంది. ఈ డేటానే కుకీస్ అని అంటారు. ఇక వీటిలోనే మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు బ్రౌజింగ్ హిస్టరీ కూడా సేవ్ చేయబడి ఉంటుంది. అందుకే హ్యాకర్స్ వీటి ద్వారానే దాడి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే వీటి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండటానికి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటువంటి దాడులను ఎలా గుర్తుపట్టొచ్చు? మన ఫోన్ యొక్క పనితీరు ముందు కంటే తక్కువైనప్పుడు, చాలా తొందరగా బ్యాటరీ లో అవుతున్నప్పుడు, మనం ఉపయోగించేటువంటి యాప్స్ చాలా సార్లు రిఫ్రెష్ లేదా క్రాష్ అవుతున్నప్పుడు, ఫోన్ ఎక్కువ సార్లు హ్యాంగ్ అవుతున్నప్పుడు, ఎన్నిసార్లు క్లోజ్ చేయాలని చూసినా కూడా కొన్ని యాప్స్ క్లోజ్ అవనప్పుడు, ఇంతే కాకుండా ఫోన్ డేటా ఉపయోగించకున్నా కూడా ఎక్కువ స్థాయిలో అయిపోతున్నప్పుడు, ఫోన్లో చూసినట్లయితే మనం పంపించకుండానే కొన్ని మెసేజెస్ వెళ్తున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా ఈ మధ్య కాలంలో హ్యాకర్స్ కొత్త కొత్త పద్ధతులను ఉపయోగించి ఫోన్స్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పద్ధతులను మనం ఊహించడం కూడా చాలా కష్టం. అందుకే మనం ముందు నుండే జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇటువంటి వాటిని జరగకుండా చూసుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల హ్యాకర్స్ కి హ్యాక్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఇక మరొకటి ఏంటంటే, పబ్లిక్ వైఫై కి వీలైనంత దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఫ్రీగా లభిస్తుంది కదా అని వాడాలని చూసినట్లయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో లభించేటువంటి ఫ్రీ ఇంటర్నెట్ ని వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై ని ఉపయోగించాల్సి వస్తే విపిఎన్ ని తప్పకుండా వినియోగించాలి. ఇక మరొకటి ఏంటంటే, సోషల్ మీడియా విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఎగ్జాంపుల్ గా ఫేస్బుక్ నే చూసినట్లయితే, మనకు తెలియనటువంటి వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే ఈ యాప్స్ కి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక మన యొక్క పాస్వర్డ్ ని అత్యంత స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. వీటిలో భాగంగా మన యొక్క బర్త్డే డేట్ మరియు పెంపుడు జంతువుల యొక్క పేర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవడం పూర్తిగా మానేయాలి. అందుకే మన క్రియేటివిటీని ఉపయోగించి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని తయారు చేసుకోవాలి. ఇక అనవసరంగా ఓపెన్ అయ్యేటువంటి లింక్స్ ని ఓపెన్ చేయకపోవడమే ఎంతో మంచిది. అందుకే మెయిల్స్ లో పంపించేటువంటి అటాచ్మెంట్స్ మరియు లింక్స్ ని ఓపెన్ చేయకుండా ఉండడమే ఎంతో మంచిది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఫోన్ కి గాని లేదా మెయిల్ కి గాని వచ్చేటువంటి ఓటీపీని ఎవరికి చెప్పకూడదు. ఈ మధ్య కాలంలో ఈ ఓటీపీల వల్లే ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.